94లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ. ఇది పూర్తిగా పిచ్చి మాటలు, పిచ్చి వాదన. ఈ రోడ్డు మనం నిలబట్ట రోడ్డు ఇక్కడి నుంచి కోదాడికి 10 రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తండాలుగా ఎట్లా వచ్చిందో ఇవాళ మీరందరు కూడా మేళ్ళ చెరువు ప్రబల పండుగను గుర్తు చేస్తున్నారని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివాలయంలో శివుని దగ్గర మా చిన్నారెడ్డి అన్నకు తెలవాలి, ఉండమ్మా శివారెడ్డి అన్న మా చిన్నన్నకు తెలవాలి. ఇక్కడ శివాలయంలో శివలింగం పక్కన నీళ్ళ ఊట ఉన్నది. నువ్వు ఎన్ని నీళ్లు తీసినా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నీళ్లు ఊటనే ఉంటాయి. ఎట్లయితే శివాలయంలో నీళ్లు ఊరుతాయో మేళ్ళ చెరువు మండలం కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ అంతే భారీగా ఇస్తుంది. ఈ మండలానికి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఎంపీపీ గారి పేరు పద్మనే, జడ్పీటీసీ గారి పేరు పద్మనే, ఎమ్మెల్యే గారి పేరు కూడా పద్మనే కాబోతుంది. ముగ్గురు ఆడబిడ్డలు కలిసి నడుం బిగిస్తే మేళ్ళ చెరువు అభివృద్ధి కాకుండా ఎక్కడికి వస్తుందని నేను అడుగుతున్నా. మేళ్ళ చెరువు ఈ ముగ్గురు ఆడబిడ్డలు కలిసి సోనియమ్మ పార్టీకి అస్తం గుర్తుకు అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచే వస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కేసీఆర్, ముగ్గురు ఆడబిడ్డలున్న ఈ మండలానికి 16 మంది మంత్రులను, 32 మంది ఎమ్మెల్యేలను, 700 మంది సన్యాసులను పంపిస్తావా? నువ్వు ఎంతమందిని పంపించినా మా ఆడబిడ్డల ఎడవకాలి కాలి గోటి కూడా జరుపుకోరు. కాబట్టి సోదరులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ వైపు చూస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేళ్ళ చెరువు మిత్రుల దిక్కు చూస్తుంది. 48 గంటలల్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతానికి ప్రత్యక్షంగా భాగస్వాములు మేళ్ళ చెరువు బిడ్డలన్న సంగతి తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో హుజూర్ నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నిక హుజూర్ నగర్ అభివృద్ధికి సంబంధించింది కాదు. హుజూర్ నగర్ కు ఎవరు ఎమ్మెల్యే ఉండాలని చిన్న స్థాయి చర్చ కాదు. ఇవాళ ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు స్వేచ్ఛగా బతకాలనా లేకపోతే కేసీఆర్ కుటుంబమైన 4 చేతిలో బందీలుగా బానిసలుగా నీ బాంచం దొరాని బతకాలనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. ఇవాళ మీరు ఇక్కడున్న మిత్రులు అనుకుంటుండొచ్చు, మా పద్మమ్మ మా కుటుంబ సభ్యురాలు, మేము గెలిపించుకుంటాం, మాకు ఎమ్మెల్యే ఉంటుందని. నేను చెప్తున్న మిత్రుల సోదరులారా, ఇవాళ మీరు వేసే ఓటు కేసీఆర్ కు గుండె పోటు కావాలి. 21 తారీఖు నాడు పోలింగ్ బూత్ లో
హస్తం గుర్తు మీద మీరు ఏడు పెట్టి ఒత్తుతే కేసీఆర్ గుండెల్లో గుణపాలు దిగాలి. రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే బరి తెగించి ప్రగతి భవన్ లో పండుకున్నారు తప్ప ఒక్క రోజన్నా హుజూర్ నగర్ బిడ్డల దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలని అన్నాడని అడిగిందా? మీ పిల్లల నౌకర్లు అడిగిందా? పేదల డబుల్ బెడ్రూమ్ అడిగిందా? దళితులకు 3 ఎకరాల భూమి అడిగిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ అడిగిందా? మా బీసీలకు ఉద్యోగాలు కావాలని అడిగిందా? మరి ఎవరిని ఏమడిగినప్పుడు ఆ సన్నాసి ఇప్పుడు వచ్చి ఓటు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా. ఆ సన్నాసికి ఓటు అడిగే అధికారం ఉందా? మరి ఆ సన్నాసి ఒకవేళ వచ్చి అడిగినా ఆ సన్నాసికి మనం ఓటేస్తామా? కానీ ఒక్కటి వెయ్యాలి. ఏందయ్యా అంటే అడగనికి వచ్చినోడు ఏదన్నా ఇస్తాడు తీసుకోండి, ఏమన్నా పోస్తాడు పుచ్చుకోండి, ఆ తర్వాత వంగబెట్టి వేస్తే తాతలు ముత్తాతలు 3 తరాలు గుర్తు రావాలి. నేల చెరువు బిడ్డలు ఒక గుడ్డు గుద్దుతే కడుపులో పేగులు కూడా మెలికబడ్డాయని అనాలి. అంటారు కదా చేస్తారు కదా చేస్తారు కదా ఆ పైన చేస్తారు కదా సోదరులారా మీరు చేస్తారు కదా గిడ మా సోదరు చేస్తారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు కదా చేసే వాళ్ళందరూ కూడా చేయికి పైకెత్తండి. హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం. మిత్రులారా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, సమయం తక్కువ ఉంది. మీసం తిప్పాలంటే మీరు హుజూర్ నగర్ రావాలి. హుజూర్ నగర్ చౌరస్తా తిప్పుతా, హుజూర్ నగర్ చౌరస్తాలో ఆ పేరముడి బోడిలింగం కేటీఆర్ కు హుజూర్ నగర్ చౌరస్తాలో మీసం తిప్పి సవాల్ చేస్తా. ఆయన చెల్లెల్ని నిజామాబాద్ ఆయన గెలిపించుకోలేరు కానీ మా అక్కను హుజూర్ నగర్ లో నేను గెలిపించుకుంటా అని చెప్పి హుజూర్ నగర్ చౌరస్తాలో సవాలు చేస్తా. మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటున్నారు అందరికి ధన్యవాదాలు. అందరూ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.